ప్రత్యత్వకుంజద్రుమ బృందావన లీలను ఆలోచిస్తా నీలాకాశంలోకి చూస్తూ కూర్చున్నాను. ఆ నీలమేఘ శ్యాముడు రాధాసహితుడై నా కనుల ముందు తళుక్కుమని అంతర్హితుడైనాడు. పులకిత హృదయంలో నుంచి ఎరిగి ఎరుగని భావనలేవు రూపును కట్టుకుంటూ కవితారూపంలో భలే చేద్దావు భలే. నిజమేనా నువ్వు చెప్తున్నది నేను వింటున్నది కల కాదు కదా చెప్పు. ఇప్పుడు ఇవన్నీ నాన్నగారితో చెప్పేస్తాను. జయదేవుడు సాహిత్యంలో చక్కని పదం సంపాదించాడు బావగారు. ఇప్పుడు పురాణాలు చదివించి విశేషాలు చెబుతున్నాను. బాబుగారు తల్లిలోని పిల్లవాణ్ణి తండ్రి భోజిదేవుడే తల్లై పెంచాడు గాని విద్యావంతుల్ని చేసే అదృష్టానికి నోచుకోలేదు. స్నేహితులని మీకు అన్నందుకు మీ అంతటి వాణి చేస్తున్నారు బావగారు. అదంతా వాసుదేవుని అనుగ్రహం. అంతేనారు అంతే దేవుని దేవాల మన జయదేవుడు పెద్ద కవైపోడు అన్నారు. అలాగని ఇలా తక్కువచ్చి మీకు చెప్తున్నాను అన్నగారు. చాలా సంతోషం. ఒక్కసారి పిలుచుకురా పరాచరా ఓ పాకం ఎలా ఉందో విందాం. పాపం మంచి బిగుగా ఉందండి. ఇదిగో పిలుచుకొస్తాను. ఓ అడుగు వస్తున్నాడు. జయదేవా నీ కవిత్వం వినాలని మామగారు మనసు పడుతున్నారు. రానాయనా నీవు కవిత్వం రాస్తా మాట నిజమేనా? అబద్ధమైతే నేను చెప్తాను నాన్నగారు. అదిగో చేతులు ఆపు చూడండి. ఇది ఆ పరమాత్మని అనుగ్రహం నాన్నగారు. మామగారు విని మెచ్చారు ఇక దానికి తప్పలేదు. ఆపు కవిముఖాన వింటేనే కవిమాధుర్యం వినుమడిస్తుంది. నీవే వినిపించునాయన. అవునవును ఇంత గెలిచి రత్త గెలవమన్నారు. కానీ కానీ మేఘైర్మేదురమంబరం వనభువ శ్యామాస్తమాలద్రుమై
నట్టం వీరులయం వమేదిమం రాధే గృహం ప్రాపయ ఇది నందనివేశతశ్చలితయ ప్రత్యధ్వ కుంజద్రుమో రాధానాభవయోర్జయంతి యమునాకూలి రహస్యేదయక ఇన్నేళ్ళు నీవు చదివిన చదువు సంపాదించిన సంస్కారం ఇదేనా? పరమాత్మను పచ్చి శృంగారంలో చేసేవా జయదేవా? అదే రాధాకృష్ణ లేదు నాన్నగారు. అపార్థుడా, ఏడ శిఖలలో విహరించే పరాత్మరుడు చుట్టు చుట్టున పుట్ట పుట్టన చిలితో కలిసి క్రీడించాడా? ఆ రహస్య క్రీడలన్నీ కలకాలం వర్ధిల్లాలా? ఇది నా కల్పన కాదు నాన్నగారు, కళ్ళారా చూచిన సత్యం. ఆ నందనుడే నాకు ఈ దృశ్యాన్ని చూపించి పలికించాడు. చాలు నీ అధిక ప్రసంగం. నీలో పొంగిపొరలే కామవాంఛని చిత్రించి శ్రీకృష్ణుడికి అంత కడుతున్నావా? ఇంకెన్నడూ ఇలాంటి కవిత్వం రాయకు. సాంప్రదాయ విరుద్ధమైన సాహిత్యాన్ని సంఘం హర్షించదు. అలాంటారా నాన్నగారు? వింటుంటే ఎంతో బాగుంటే. పెద్దలు చెప్పిన మాటే వినినాయన. జయదేవా, అసలు రాధయ్యవారయ్యా? రాజేవుడి మహయ్య అలా అడుగుతావు? రామాయణం అంతా విని రాముడికి పేటేవుతుందంటామే. ఆ రాధ కృష్ణుని ప్రియురాలని మన వాడు అందులోనే నిలపదలుచుకుంటే ఇలాంటి ప్రసంగాలు మానేయండి, వెళ్ళండి. ఆ మాటే కొంచెం నెమ్మదిగా చెప్పండి, వాడే తెలుసుకుంటారు. ఏ మాటగా ఆ మాటే? పాకం బాగానే ఉంది బాబుగారు. భావం బాగుండనప్పుడు పాకం దేనికండి? దిష్టి బొమ్మకు కట్టిన పట్టుబట్ట అది కాదు నాన్న. మీ పట్టుదల మీదే గాని ఎదుటి వాళ్ళ మాట చెవిని పెట్టకపోతే ఎలా చెప్పండి? తల్లి తండ్రి లేని పిల్లవాడు, వాడి మనసు నచ్చితే నేను భరించలేను. అప్పుడు అనగా వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదు. ఏమునైనా వాని దాడి ఏమీ తెలియలేదా? ఇదంతా నా మీద కోపమే. అదేవిడు నాన్న, కోపించింది మీరు. అతనంటారెందుకు అంటావు? కాదనడానికి మనం ఎవరు నాన్న? ఏ పుట్లో ఏ పావుందో ఎవరు చెప్పగలరు? అయినా అతనికి ఎంత నమ్మకం లేకపోతే చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాడిని చేసిన మీకు ఎదురు చెప్తాడా? ఆలోచించండి. అదే నేను చెప్తున్నాను నాన్న, నా మాట విని పిల్లవాడి ముందు ఇల్లు చేరే దారి చూడండి. అయితే వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి నెంపులు వేసుకోమంటా అవుతే నన్ను? అంత మాట నేను చెప్తానా? మీ దారి నువ్వు పోరా అని మీరు ఒక మాట చెప్తే వాడి ఇంటికి రాడు. సరే, ఆ మాట చెప్పి తీసుకురా వెళ్ళు. అంత మాత్రం చాలనా? అతని వాదం మీరు ఒప్పుకున్నారని కూడా చెప్తాను. ఎలాగైనా సమాధాన పరిచి తీసుకురానాయనా. ఓ, ఇప్పుడే వెళ్ళి ఎక్కడన్నా సరే వెతికి పట్టుకొస్తాను. వస్తాను. మురళీ గానలోనా మనోరమణ రాధా మనోరమణ గోపాల కృష్ణ రాధా మనోరమణ గోపాంగన మనమోహనాంగ గోపాంగన మనమోహనాంగ రాధా మనోరమణ గోపాల కృష్ణ రాధా మనోరమణ మంగళమృగనాభిదేక విలాక మంగళమృగనాభిదేక విలాక మధుమయ రమణీయ మందహాస మధుమయ రమణీయ మందహాస మంజుల మాయూర పింఛ వికాస మంజుల మాయూర పింఛ వికాస రాధ మనోరమణ గోపాల కృష్ణ రాధ మనోరమణ గోపాల కృష్ణ రాధ మనోరమణ Thank you.
ఎవరో ఆగంతుకుడు మళ్ళీ చూస్తూ చేస్తూ పరమేశ్వరుడైనాడు. కృష్ణ కృష్ణ ఆవేశంతో నీ ఆనందానికి అంతరాయం కలిగించారు. ఈ అపచారం మన్నించండి గురుదేవ. నువ్వు చేసింది అపచారం కాదు నాయన, ఉపకారం. తర్వాత మాట్లాడుకుందాం. ఈ చిరంజీవిని నా మందిరంలోకి తీసుకువెళ్ళండి. లే నాయన. రాధారమణ, నీ లీలను అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. నీ శిష్యత్వం అంగీకరించాడు. ఇక నీకు తల్లి తండ్రి దైవం గురువు అని శ్రీచరణ సేవ చేసి నీ జీవితం చరితార్థం చేసుకుంటుంది. బృందావనంలో దర్శించిన సుందర రాసలీల ఆంతర్యం అది. కొందరు అది గోపీకృష్ణుల శృంగారం అంటారే స్వామి. అది భక్తి తత్వం అర్థం చేసుకోలేని వారు అనే మాట. ఆ ఘట్టంలోనే దేవతలందరూ ఆకాశంలో సకుటుంబంగా నిలిచి ఆ దృశ్యం తిలకించారని కూడా వ్రాశారు. ఆ లీలలు కామకళంకితమైన భౌతిక శృంగారమే అయితే వారు వస్తారా, తిలకిస్తారా చెప్పండి. అందులో పరమ పవిత్రమైన జీవేశ్వర సంయోగమే కానీ మరేమి లేదు. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తికి ఆనందానుభవానికి ఈ ప్రేమభక్తి మార్గమే సులభోపాయం. స్త్రీ పురుషులందరూ అరుగులేనా స్వామి? నిస్సందేహంగా. దేవదాసులు కూడా దురభిమానం పరనిందకు త్రోవ చూపిస్తుంది నాయన. పరనింద నరకంలోకి గదాధర, ఈ మాట చెప్పు. ధర్మరక్షణకై ధరించే రాజఖడ్గము, జీవహింసకై వినియోగించే కషాయ కత్తి కరగించి పరమాణువులుగా చేస్తే ఏ అణువు దేనితో చెప్పగలవా? మన్నించండి గురుదేవా. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడు. ప్రాకృతమైన ఈ జీవజాలమంతా స్త్రీ స్వరూపం కనుక స్త్రీజన సహజమైన ప్రేమావేశంతో కృష్ణారాధన చేయమని మహనీయుల సిద్ధాంతం. ఎంత నిశ్చయంగానో కొండలు కోడలు అడవులు వాగులు అడగని మంచెడలు తిరగని ఊరెదలేదు. అబ్బా ఎలాగే కనిపించారు పద హోదం ఎక్కడికి పరాశరా? అదేమిటి మనోరు మనోయించి అమ్మ నాన్న అన్నయ్య నీళ్లు మాని నీకోసం చదువుతున్నాను. ఎక్కడున్నా సరే పత్తి తీసుకోకండి మాది తక్కవచ్చాను. అబ్బా కనిపించారు పోదం పద. ఈ ఆశ్రమమే నా ఇల్లు, వెళ్ళి సుఖంగా ఉన్నాను చెప్పు. ఈ ఆశ్రమం ఇల్లా? అమ్మ నాన్న నేను ఇల్లు వాకిలి అంతా విడిచిపెట్టి ఈ నెట్టడమే కూర్చుని పైగా సుఖంగా ఉందనుకుంటున్నావా? నీకు మత్తుండో మాట్లాడుతున్నావా? పరాశర, ఈ ఆశ్రమంలో చేరగానే నన్ను వేధించే సంశయాలన్నీ విచ్ఛిన్నమైనవి. నాకు జ్ఞానోదయమైనది. అవతారమూర్తులైన గురుదేవులు లభించారు, నాకు తరణోపాయం చూపించారు. ఇక నేను ఎక్కడంతే భలే భలే ఏ వేదాంతం అండి? ఈ మెట్ట వేదాంతం అంతా ఈ గురువు నడిపిందనా? ఆ మహానుభావుని కేవలతోనే
ఆనంద సాధన చేస్తున్నా. ఇదే ఆనందం. పెళ్లి పేరడం చేసుకుని వంశాన్ని నిలబెట్టాల్సిన వారికి ఇంత చిన్న వయసులోనే సన్యాసం ఇచ్చుకుంటావా? నీకు మధ్య లేకపోతే ఆ గురువుల కన్నా మద్దతు ఉండదు. మనిషి దొరికింది చేస్తానని మదలో దొరికి మా కాకాన్ని చేస్తాడు. అలా ఆయన ఏం పెద్ద మనిషి నేను అడిగి తెలుసుకుంటాను. అవసర పడదు పరాశర. గురువు మహాపాప పాపోపుయో పడవయా నేను అడిగి తెలుసుకుంటాగా. మావాడు 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 ఏంటి కలవరం? మా వాడి మాట నమ్మలేక ఏమేమో అన్నాను, తప్పు తెలుసుకున్నాను. మా వాడు నేను ఒక కంచము తిని ఒక మంచం మీద పడుకున్నాం. నన్ను వేరుగా చూడకండి స్వామి. మా వాడికి చూపిన దారి నాకు చూపించండి. నీవు నా స్నేహితుడు స్వామి పరాశర్. అవును స్వామి, మీరిద్దరూ ఒక్కటే గడ్డ మీద పుట్టాం. వాణ్ణి వెతుక్కుంటూ వచ్చి మీ పాదాలు పట్టుకున్నాను స్వామి. నన్ను కనికరించండి. సమయం రాని ఆ రాధారమణుడే కనికరిస్తా. నీ స్నేహితుని తోడుగా నువ్వు ఇక్కడే ఉండునాయన. సంతోషం స్వామి, సంతోషం. దేనికి ఆకులు పద్మావతి? నీకోసమే ఉన్న ఆకులు అయిపోతే తర్వాత కావద్దు. పరిహాసం చేస్తున్నావా? లేదు. వ్యాస మహర్షికి వినాయకుని వెళ్ళి నేను రాస్తాను, మీరు చెప్పండి. చెప్పగలిగితే వ్రాయలేనా పద్మ? కుదురుకుంటున్న ఏకాగ్రత నీ రాకతో విక్రమపోయింది. ఇది మరీ బాగుంది. ఆడపిల్ల అలకడైతేనే ఒలికి పెడితే లక్ష్యాన్ని సాధించిన సాధ్యం కాదు. ఎందుకని? అంటే ఆడపిల్ల తలపు మురుపు కులుకు పలుకు అర్థం చేసుకుని ఆ మనసు మమత తాను రాధాకాంతునికి జీవితం అర్పించాలనేగా గురుదేవుడు చెప్పింది. ఆడగాలికి ఏకాగ్రత చెదిరిపోతే ఆ మనిషి నుంచి ఎలా అర్థమవుతుంది? అందుకని తమరు ఒక ఆడపిల్ల సేవను అంగీకరించాలి. సరేనంటే సంసారం కూడా కావాలంటావేమో. శృంగార రసాది దేవతలైన రాధామాధవుల సేవకు సన్యాసం పుచ్చుకోవాలని గురుదేవులు చెప్పలేదుగా. అందుకని స్త్రీజన సహజమైన మాధురీ భావాన్ని నీలో చూరింప చేయడానికి స్త్రీ సహవాసము సహకారము కావాలి. ఎలాగో మనకి ఆశ్రమంలో సహాస లభించింది, నా సహకారాన్ని కూడా అంగీకరించండి. మనమిద్దరమూ కలిసి ప్రేమ భక్తిని సాధించుదాం. పానకాల పురకల్లో వచ్చాడు నన్ను వెళ్ళిపోతాను. ఎవరూ వెళ్ళలక్కర్లేదు, ఇద్దరూ నాకు సమానులు. ఉండండి. చిన్ననాటి స్నేహితులు ఏకాంతంగా ఏం రహస్యాలు మాట్లాడుకుంటారు. పానకంలో పురకల్లే మధ్య నేనెందుకు? సరే వెళ్తాను. అర్థమై నాకు అర్థమై ఇదా నీ సాధన. ఇంటికంటే గురుపదులు అని నువ్వు యాశ్రమంలో చేరి దిద్దుగా. హరిహరి, అజ్ఞానంతో ఆమెను అవమానిస్తున్నావు పరాశర. నన్ను అనుమానిస్తున్నావు. జయదేవ, నేను ఎంత పిచ్చివాడైనా మరీ ఎంత తెలియదు కుమారే. ఆమె అనసూయ అనుమత అయితే ఒంటరిగా నీతో ఈ పుసుకుతున్నందుకు. అసలు ఆమె యాశలో చేరింది ఏ పరాశర? వద్దు బాబు, మోడు నేను బరువు పెడుతున్నాను. అదిగో అమ్మ వస్తుంది. కంటపడిందా? ఆ కష్టం కాసండి. రంగసాని, మించినా తేల్చినా నీదే భారం. తర్వాత చూసుకుందాం వెళ్ళండి. వస్తాను. అమ్మాయి ఎక్కడున్నా అమ్మాయి ఇచ్చేపు వేణుగోపాలం సన్నిధిలో ఆడుకుంటున్నానమ్మా. అసలు ఆకలి బంగారం గాను అన్నము నీళ్ళు లేకుండా నీ మాటలన్నా తల్లి. ఆ సుకుమార సుందరమూర్తి ఎదుట నిలిచి ఆలోచిస్తూ ఉంటే కళ్ళు కడుపు రెండూ నిండిపోతున్నాయి.
సూచన కొద్ది ఏదో కొత్త సుఖం, పాడిన కొద్ది మరో మాధుర్యం, ఆడిన కొద్ది ఏదో ఆనందము కనిపిస్తుందే కాని అలసట తృప్తి కనిపించదమ్మా. ముక్కు పచ్చి ఇంకా ఆరనే లేదు, అప్పుడే ఊదుని ముసలిపోగలవు. భక్తికి ఏ కుదుగా లేకుండా అంటే కావలసినంత భక్తి చూపించవచ్చు. ఈ వయసులో శరీరాన్ని బంగారంలా చూసుకుంటూ ఇహ సుఖాలు అనుభవించాలమ్మా తిట్టితోనే. తల మరిచిన తర్వాత తత్వాలు పరము ఉండనే ఉన్నాయి. ఇప్పటి నుంచి ఏవైతే ఈ బ్రతికి ఏంటోను అమ్మా, కృష్ణార్పితమైన జీవితానికి ఏ లోటు రాదట. దాన్ని సురక్షితంగా కాపాడుకునే బాధ్యత తానే వహిస్తాడట. ఎప్పటికైనా నిన్ను ఆదుకోగలిగిన వాడు ఆ కృష్ణుడే. శ్రీకృష్ణుడు జీవకోటిని ఉజ్జీవింపచేయటానికి అవతరించిన భగవంతుడు. జీవస్వరూపిణి అయిన మూల ప్రకృతి ఆ పురుషోత్తముని ప్రియతమ రాధాదేవి. రాధా మనోరంజనమే రాసలీల, రాధామాధవుల ఆరాధనమే రక్తి ముక్తి సాధన, శ్రీకృష్ణ మంత్రమే జన్మ సాఫల్య మంత్రం. ఇది రాధాకృష్ణ తత్వం నాయన. ఇప్పుడు నీ సందేహం తీరిందా? ధన్యోస్మి గురుదేవ. సంశయాకులమైన నా హృదయంలో ఆశా విశ్వాసాలు నెలకొన్నాయి. అంతకార బంధులమైన ఈ విశ్వంలో వెలుగుబాటలు గోచరించింది. నా సంపన్న నెరవేరింది స్వామి. అందుకే నీకు ఈ తత్వం బోధించాను నేనాయనా. ఏకాగ్ర చిత్తుడవై మంత్రం జపించు. ఓం నమో రాధాకృష్ణాయ, ఓం నమో రాధాకృష్ణ. ఇదిగో నీ చిరంజీవి, నా ధర్మం నేను నెరవేర్చి నీకు అప్పగిస్తున్నాను. దిద్ది తీర్చి నీ సేవ చేయించుకో, నీ వాణ్ణి చేసుకో తండ్రి. ఆశ్చర్యపడకండి నాయన, అదృష్టం కొద్దీ మనకి భక్తుడు లభించాడు. భగవంతుని అనుగ్రహానికి అర్హుడైన ఈ చిరంజీవి వల్లనే రాధామాధవ గానం ప్రతి హృదయంలోనూ ప్రతిధ్వనించవలసి ఉంది. గిరిధర గోపాల్, మేడం నా మాటలు దక్కించుకున్నాను. ఈ మాటలు దక్కించుకోవాలి. ఎట్లాగైనా పద్మావతి నాటిచ్చి పెళ్లి చెప్పు. మారాలని మారాను, ఏమైనా సరే నేను అంగీకరించను. ప్రాణం పోయినా సరే నేను అంగీకరించను. వదలను, ఏమైనా కాదు, నా మాట నెగ్గించుకోండి. అత్యాచారాన్ని ఆపే అధికారం అందరికీ ఉంది. తగ్గుదనమ్మా అని వచ్చాడుగా వీరాధి వీరుడు, హద్దు మీరు మాట్లాడుతున్నా. ఆగు జయదేవ. ఏమిటి ఆవేశం నాయన? గురుదేవ, మీరంతా కలిసి ఆడపిల్ల బ్రతుకు అన్యాయం చేస్తున్నారు, అదేమంటే హింకరిస్తున్నారు. ఏమిటి కలవరం రంగతాను? పద్మావతే కారణం స్వామి. ఆమె నన్ను మోసం చేస్తున్నది, డబ్బు కోసం నా బ్రతుకు బలి చేయాలని చూస్తున్నది. నిజమేనా రంగతాను? లేదు స్వామి, లేదు. నన్ను నందుకు నువ్వు చేసే ఉపకారం ఇదేనా? ఇక పద్మావతి బాధ్యత నీకు లేదు, వెళ్ళిపో. స్వామి, నన్ను నరకం నుంచి ఉద్ధరించండి. అందుకు అర్హులు ఈ మహాత్ములే తల్లి. అభయం ప్రసాదించండి స్వామి. అందుకున్నాడు మాట మేరకు తొలిచూలుపిల్లైన పద్మావతిని పసితనంలోనే కృష్ణార్పితంగా నా చేతికి అప్పగించాడు.
ఆమె దయచేసి అంతరాయం కలుగుకుందా ఉన్నారని తనలా విడిచిపెట్టారని ఆమెకు తెలిపేద్దని నా వద్ద మాట తీసుకున్నాను. అలాగే నేను ఈ రహస్యం ఎవరికీ తెలుపకుండా ఉంచాను. మగవాణ్ణి ఆడపిల్లను పెంచలేక ఆ బాధ్యత మా గుడి దేవదాసికి అప్పగించారు. జయ జగదీశ క్షితిరతి విపుల తరే తవ తీష్టతి పృష్టే ధరణి ధరణ కిణ చక్ర గరిష్టే కేశవాధృత కక్షప రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. క్షత్రియ రుధిరాయే జగద పగత పాపం నపయతి పయతి సమిత భవతాపం కేశవాధృత రఘుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. విశరసి దీక్షురణి దీక్పతి కమనీయం దశముఖ మౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీరాధృత రామ శరీర జయ జగదీశ జయ జగదీశ నిధనే కలయతి కరవాలం భూమకేతునివ కిమపి కరాలం కేశవా కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే నేను చాలా మధురతిరం. ఎన్నడూ ఇరుగని రాగావేశం ఏదో అపూర్వ ఆనంద పారావశ్యం నన్ను ఆవరించింది. నా అనుభూతిలో బాహ్య ప్రపంచమే మర్చిపోయాను. నేను అంతే స్వామి, నీ పాటకు నా మనసు పులకించింది. కాలి అందరూ అప్రయత్నంగా కళ్ళు కళ్ళుమన్నాయి. ఇరుగని ఆవేశం ఆవరించి తనువు మనసు తాండవం చేసినాయి. అదంతా ఆనందకుమారిని అనుగ్రహం. దానికి ప్రత్యక్ష కారణం మీరే స్వామి. నాలో మొలకెత్తిన ఈ మాధురీ భావం వర్తిల్లాలని దీవించండి. మీ కవితకు జితగా మీ పాటకు లేగా మెలిగి మీ గోవింద గానంతో పరవశులవుతాను. ఆశ్రమమే అపవిత్రమైపోయి ఎవరా తాతలు గురువులు మెచ్చి ఆశ్రయం ఇచ్చిన భక్తులే పద్మావతి జయదేవులు కామాంధులై భయతక్కలాడుతున్నారు. కళ కాదు, కళ్ళారా తీసి మరీ చూస్తున్నాం. అక్షరాల నిజం, అబద్ధం, శుద్ధబద్ధం. వాళ్ళు ఎన్నటికీ అలా చేయరు. ఇదంతా మీ కల్పన. కళ్ళుంటే తోటలోకి వెళ్ళి చూడు. వారే రాధామాధవులు అన్నట్లు శృంగారం పలకపోస్తున్నారు. ఆయన గారు వారి పాదముల మీద రాలి అనుగ్రహించమంటున్నారు. వారు లేవ తీసి తర్వాత నువ్వు పడ మధ్య నేనెందుకు పూర్తిగా నువ్వే చెప్పు.
వారు లేవదీసి దగ్గరకు లాక్కొని చాలు చాలు ఇక చాలు. వీరి మాట నమ్మకండి గురుదేవ. ఇరుపక్షాలు విని ధర్మం నిర్ణయం చేయండి. అర్థం దంటగానే వస్తున్నారు, వారిని అడగండి. ఆగండి, ఆశ్రమాన్ని మన దండలో కలిపి పవిత్రాశ్రమాన్ని మీ పశువాలకు బలి చేస్తున్నారు అని వీరు అంటున్నారు. ఆగు పరాశర, ఎక్కడి నుంచి మీ రాక? తోటలో నుంచి స్వామి. ఏం చేస్తున్నారు? కృష్ణనామ సంకీర్తనం. కాదంటున్నారే సహవాసులు? తమ చరణ సాక్షిగా సత్యమే గురుదేవ, ఏకాంతంగా గోవిందగానం చేస్తున్నా. ఆ పారవశ్యంలో ఉండగా ఆమె వచ్చి నా పాటకు నాట్యం చేసింది. ఆమె చెబితే తెలుసుకున్నా. నా మనస్సులో మరే కామనేశమూ లేదు స్వామి. చెప్పు పద్మావతి, ఈ వాతను పాదాలు పట్టుకుని యాచిస్తున్న మాట నిజం కాదా? అవును, ఆ దానందని అపూర్వ ఆనందం అనుభవించాను. దానికి ఆసక్తి ఆ పరమాత్మ అనుగ్రహమేనని గ్రహించాను. నన్ను దాసిగా స్వీకరించి ఆ భక్తి విచ్చ ప్రసాదించమని అర్థించాను. ఇందులో జయదేవుని దోషమేమీ లేదంటావా పద్మావతి? లేదు స్వామి, మాధుర్యానికి ముగ్ధులు కావడం, ప్రేమపూరితమైన హృదయాన్ని దేవార్పణం చేయడం దోషమైంది. ఆ నేరమంతా నాది, నన్ను శిక్షించండి. వీరు ఇక్కడ ఉంటే ఆశ్రమానికే అపరదిస్తా. గురుదేవా, ఈ అభాగ్యురాలి అపరాధానికి ఈ పుణ్యమూర్తిని కూడా దండించకండి. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను, నాకు సెలవిప్పించండి. గురుదేవా, ఆమె ఆపదలు ఉండగా తమరు ఆదరించారు, అభయం ఇచ్చారు. ఈనాడు బహిష్కరిస్తే ఆడపిల్ల ఏకాకిగా ఈ లోకంలో జీవించలేదు. ఆమెకేదైనా అపాయం వాటిల్లితే ఆ పాపానికి నేను బాధ్యం అవుతాను. ఆమెను ఉండని బట్టి నేను వెళ్ళిపోతాను. జయదేవా, పద్మావతి, సావధానులై వినండి. మీరు కారణజన్ముడు, మీ కళ్యాణం వల్ల లోక కళ్యాణం లభిస్తుంది. అందుకే భగవంతుడు మీ ఇద్దరినీ జతపరిచాడు. భక్తి భరితమైన మీ కవితా నాట్యాలతో రాధామాధవుల కళ్యాణం వెలుస్తుంది. మీరు దాంపత్య దీక్ష వహించి ధర్మ సాధన చేయండి. జై గురుదేవ. సకల సన్మంగళాని భవన్. ఆశ్రమం నుంచి వెళ్ళాలి మనసు పుట్టం లేదు గురుదేవ. ప్రేమశక్తి అధిష్టం. ప్రేమించిన వారిని విడిచి ఉండాలంటే ఎవరికైనా కష్టం. మీ పామరత్వాన్ని భగవంతుని వైపు మరణించండి. మీరు తరించి లోకాన్ని తరించి. జై రాధా. ಗಂಗಾ ತಿಂಗಳು ಇರಿ
ప్రేమాది దేవతలైన రాధాకృష్ణులు తమ దివ్య శృంగార లీలను నాకు సాక్షాత్కరింపజేశారు. ఆ మనోహర గోవింద గాథను గీత రూపంగా గానం చేస్తున్నారు. కథ ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నారు? అనురాగమయ్యైన రాధతోని ఆమె గోవిందుణ్ణి గాఢంగా ప్రేమించింది. ఆయన లీలలే తలుచుకుంటూ ఆయన దర్శనం కోసం ఆతురపడుతూ తీరం ఎడబా చూసారా ఆ మంచి మర్యాద గొప్ప కుటుంబంలో గుట్టిలేమో ఆ గుణాలన్నీ పుట్టుకుతాటే వచ్చినాయి వదిలే. ఆ జయదేవుడు అదృష్టం కొద్దీ ఇల్లాలా వచ్చి అత్తగారింటికి కొత్తగా కాపురాన్ని పంపుతూ మీ అమ్మ వాళ్ళు ఎవరు కూడా రాకుండా ఒంటరిగా పంపించారేమమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? మీ అన్నగారిని కూడా వేదాలు శాస్త్రాలు చదువుకునేవారేగా. మీ అమ్మగారు ఎవరిని తాడబడుతూ మాట్లాడలేమమ్మా? చెప్పుకోరాను వస్తాను తల్లి. అనుమానం అయ్యే ఉంది. ఏమీ కాదు, అద్దంలో చూసినట్టుంది. కులము గోత్రంలో పెళ్ళైతే బెల్లం గుట్టిలో మనం దేనికమ్మా? ఇప్పటి వ్యవసాయానికి మసలు వచ్చింది. దేనికి పట్టమా ఇక్కడ మీరు? నీకు అపచారం చేశా, నీ వంశానికి తీరని కళంకం తెచ్చాను అని వాళ్ళంటే నీవు కన్నీరు పెట్టుకుంటున్నావా పద్మ? చూడు, లోకం తీరే అంత నీవు చేసింది అపచారం అయితే దేవుడు మన ఇద్దరిని జతకూర్చాడు.
గురుదేవుడు దీవించారు. ఉద్రేక పరిస్థితుల్లో ఊర్పే వజ్ర కవచం. నెమ్మది మీద వాళ్లే నిజం తెలుసుకుంటారు. శాంతించు పద్మ. మా ఆవిడ కూడా ఈ మాట అంటే నేను నమ్మలేదు. ఇందులో ఇంత భాగవతం ఉందని నాకేం తెలుసు? అందులోనే ఉందండి మోసం అంతా. లోక వంచనకు మెడకొక తాళి కట్టి భార్యాభర్తలు అంటూ ఈ ఊరు చేరుకున్నారు. అగ్రహారం అంతా చెలక ముందే ఈ మాట మీ చెవిని వేద్దామని పనిగట్టుకొచ్చాను. ఆ చెడ్డ కోతి వల వల చేరుచుందట. అగ్రహారాన్ని దృష్టి చేస్తారు, వాళ్ళకి తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను. సాన్నిధాన్ని ఆ ఇంట్లో ఉండనిస్తే ఏం చేసి ఏం లాభం అండి? చూస్తారుగా, ఆమెను తరిమేసిన దాకా ఊళ్ళో వాళ్ళు ఎవరూ ఆ గడప తొక్కరు. బాగుంది, దాంతో వాళ్ళ జటన వదిలి తల గిర్రం తిరుగుతుంది. ఈ విషయాలు నేను చెప్పినట్టు ఎక్కడన్నా అనీర్సమండి. ఎంత మాట, కులభృష్టులం కాకుండా సమయానికి వచ్చి హెచ్చరించారు. చాలా మంచిదైంది. మరి సెలవా. ఇప్పుడు అర్థమైందా భాగవతం అంతా? సానివాడ చిలకను కట్టుకుని మన కళలో కారం కొట్టాలని చూశాడు. అసలు ఇదంతా ఆ పరాశరుడి వల్ల జరిగింది. వాడే వాళ్ళని తీసుకొచ్చి కొంపలు పెట్టుకున్నాడు. ఇదిగో పరాశరుడు వస్తున్నాడు. లెగ్గ తీశాడండి. చూడండి పరాశురా. ఏ సంగతి? ఇదిగో నా ప్రశ్న సూటిగా సమాధానం చెప్పు. జయదేవుడు పెళ్ళాడింది ఎవరిని? ఒక ఆడపిల్లని. అదే నవి మాకు తెలుసు. ఎవరి కూతుర్ని? వాళ్ళ అమ్మ కూతుర్ని. ఏమిటా తలతిక్క సమాధానం? తలకాయలేని ప్రశ్నకు తలతిక్క సమాధానమే. ఇదిగో అబ్బాయి, జయదేవుడు నిజంగానే ఆ అమ్మాయిని పెళ్ళాడా? ఓ అదా మీ సందేహం. మీరందరూ పెళ్ళనట్టే. అంతకంటే ఎక్కువగా గురుగారి సమక్షంలో మా అందరి ఎదుట సలక్షణంగా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అర్థమైనా? ఓ బాగానే అర్థమైంది. ఆమె కులంగల పిల్ల అయితే ఆమెకు ఆ మౌనం ఎందుకు? నీకు పెరకరం ఎందుకు? మీ అమ్మ నాన్న ఊళ్ళో ఉంటే వాళ్ళని మీ ఇంట్లో కాలు తటించారా అంట. ఆ మాట వాళ్ళు వచ్చిందట వాళ్ళని అడగండి, మీకు తగిన సమాధానం చెప్తారు. పరాశరా, ఆఖరి మాట చెప్తున్నా, ముందు మీరు ఇంట్లోంచి అమ్మాయిని తరివేయండి, లేకపోతే మిమ్మల్ని కులం నుంచి తరివేయాల్సి వస్తుంది. మీరు ఏం చేసినా సరే వాళ్ళు ఆ ఇంట్లోంచి కదలరు. కదలకపోతే మీకు ఈ ఊళ్ళో ఉప్పు కూడా పుట్టదు. పొరుగు నుంచి అప్పు తెచ్చుకుంటాం. ఈ ఊరి కాకి కూడా మీ ఇంటి మీద వాళ్ళు. మీ కాగ్గో లేకుండా హాయిగా నిర్విచారంగా పడుతాం. వస్తాం. వాళ్ళు బహిష్కరించే వాళ్ళు, మేము భయపడి పారిపోయి తిరిగి పండుగ వాళ్ళ బాగా నేను చూస్తాను. ఏం జరిగినా సరే, ఏం చేసినా సరే ఈ ఊరు విడిచిపెట్టి పోయేది లేదు. అదే ఏం లేదు, ఏనుగు వెళుతుంటే కుక్కలు వై 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 ఒడుగుతున్నాయి అంతే. కాదు పరాశర, నాకంతా తెలుసు. నట్టింట్లో తీరుని చెల్లెలు, నడివీధిలో పురుషులు నిన్ను నొప్పించారు. ఊరి వారితో విరోధం పెట్టుకుని గడ్డ మీద కాపురం చేయలేదు. నన్ను సాగనకు పరాశర. జయదేవా, నీవేనా ఈ మాట అనేది? చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగాను, నీడలా మెలిగాను. నీ అవమానం నాది కాదా? గొంగట్లో కూడితేనే ఈ ఊరి పెద్దల బ్రతుకు నాకు తెలియదు కాదు. వాళ్ళ చేత క్షమాపణ కోరించేదాకా నా పట్టుదల నేను విడిచిపెట్టను. మీరు కదలడానికి వీల్లేదు జయదేవ. అన్నా, నీ స్నేహము వాత్సల్యము నేను ఎన్నిటికీ మరవలేదు. కాదు, నా వల్ల మీరు నిందల పాలు కావడం, బాధలు పడ్డం మంచిది కాదు. పరిస్థితులు తారుమారైతే అత్తమావలు కూడా నొచ్చుకుంటారు. మాకు సెలవియ్యన్నా, మరో చోట తలదాచుకుంటాం. ఏమిటమ్మా నీ వెర్రి? ఆ ఊళ్ళో మాత్రం ఇలాంటి మనుషులు ఉండరని ఎక్కడుంది? ఈ గడ్డపైనచ్చిన దుమారం ఇక్కడే అణిగిపోవాలి. నేను అసలు పక్క దొరక పోనైపోను, పోతే శాంతమయ్యే వరకు విడిచిపెట్టను. పరాశర, దూరం ఆలోచించు. దూరం ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. అటు సూర్యుడి ఉదయించినా సరే నా తన ఉండగా మీరు గడపదాడానికి వీల్లేదు. పరమాత్మ ఎందుకు పరీక్ష చేస్తున్నాడు? చేయను, అదంతా నాకు గుర్తుపెట్టు. అమ్మా, వెళ్ళి మీ పనులు చూసుకోండి. అన్ని ఇచ్చావా? ఇచ్చారండి. హలో, చెప్పండి. మిరవలేవయ్యా. మచ్చింది బాబు. సార్ నే తాగు అయ్యా, నా కాళ్ళలోనే కారం కొట్టాలని చూస్తున్నావా? అట్లాంటి బాబు, నిజంగానే మచ్చింది బాబు. సరే బా, మంచి దాటే ఉన్నాయా? ఎవరు మోసం? మోసం నువ్వు పద్మ, నీరు త్రాగకుండా ఎన్ని జీవులు బ్రతకడం లేదు. మనము అలాగే జీవిస్తాం. చేరపడి. నా విచారం నా కోసం కాదు స్వామి. ఇంట్లో పంచపాత్రడు నీళ్ళు కూడా లేవు. స్వామి పూజ ఎలా జరుగుతుందా అని బాధపడుతున్నాను. అదే అర్పించు. కానీ అన్నీ నీరు లేకుండా చెప్పి
మమ్మల్ని సాధిస్తారా? దైవ పూజ సాకండా చేస్తాడా? ఎత్తడు మానవ జన్మ ఆవేశపడదు పరాశర. పరమంద వల్ల పాపమే గాని ఫలం శూన్యం. బాధను సంతోషంగా భరించడమే భక్తుల ధర్మం. శాంతి. ఈ నిద్ర వల్లే వాళ్ళ దుర్మార్గం మరింత తెచ్చిపోతుంది. అమ్మాయి నువ్వు వంటకి అన్ని సిద్ధం చేసి నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఉందమ్మా, మనుషులు తెలిపింది ఇక దేవుసలు తెలుస్తాను. పాతరే పైకి చూస్తాను. వస్తాను. ఏ భగవాన్, ఆ భక్తులతో నువ్వు పుట్టించావు, గురువారు జతగటించారు, గురువారంతా వెలిగేశారు, నీ పూజలు నీరు గుణాలు కనిచేశారు. నీ పూజ లేకపోతే నీ భక్తులే ఉండవు, నీ భక్తులు లేకపోతే నువ్వే ఉండవు. తర్వాత ఏం జరిగింది? ఏముంది, ఉత్తిగించే హుషూరు అంటూ పోయింది. సైవ శాస్త్రి జరిగింది. మంట మంట పోయింది రాబోతుంది, తగ్గుతుంది. మొత్తం మొదటి కదే ఎక్కడండి? కడుపులో కాళ్ళు నెత్తులో ఒకే వంద అప్ప గురువులు మీద కాల్చి పెట్టుకుంటే నీవు నీ భక్తులు సలకారం చల్లగా పడ్డానంటే మాకు నీళ్లు ప్రసాదం, లేకపోతే నూతన వేసను చేసుకో. జై రాధారమణ. భగవతి నీళ్లు ఇంటి పెట్టా, ఇంటి పెట్టా భగవతి నీళ్లు. మనుషులు కాదండి, భగవంతుడు మన పక్షాన్ని ఉన్నాడమ్మా. అబ్బా ఎన్ని నీళ్ళు, ఊళ్ళో వాళ్ళందరికీ నీళ్లు మనమే పూజ. దేవుడు అనుగ్రహించాడు స్వామి. చూశావా, సర్వాంతర్యాన్ని సర్వసాక్షి అయిన భగవంతుడికి తెలియదు ఏది. బాధలు సహించగల ఓర్పు, పరీక్షకు నిలవగల తత్తులను ఆయన ఎన్నడూ విడిచిపోయింది. ఇది త్వరగా నైవేద్యం సిద్ధించి నేను పూజలు ముగించుకుంటాను. అలాగే స్వామి. మంత్రం కాదు, భూతం కాదు, ఏదో మాయగా ఉంది. మరేమంటారు పోయిందన్నాడు. ఆ ఉత్తమ జిల్లాలు తూరు మంది ఆవుసేమో అయితే పదండి తీసుకెళ్ళాలి. కాలమీద కదా సత్తు సన్యాసి ఆ దద్దమ్మ మహాభక్తుడ, వీళ్ళ రోగం కుదురుస్తాడు. అన్నన్న ఎంత పని జరిగింది? అయిందేదో అయింది, జరిగిందంతా మర్చిపోండి, గుర్తుగా కొంపకపోదాం. ఇంకా ఏం గుర్తురా? ఆ సంసారాన్ని తట్టుబండలు చేసి పద్మావతిని దక్కించుకునేదాకా నేను నిద్రపోను. ఆ గది మన పట్టంటే అట్టాగే ఉండాలి. ఏం పట్టు, ఆయన చూడలేదు కాబట్టి మన ప్రాణాలు దక్కే. కావాలి బాబు, మీరు తలుచుకుంటే దాని తలతో నిన్ను పిల్లలు జరుగుతారు. సంకటం బాబు. అప్పుడే ఏమైందిరా, ముందున్నది ముసళ్ళ పండగ. పదండి ఈ భూతం మీకు కష్టాలు కలిగించాడు. ఒళ్ళంతా అగ్నిమండలం అయిపోయింది, అందుకే ఇప్పుడు అహోరిస్తున్నాడు. బాబు బాబు బాబు, మీకు చేసిన అన్యాయాన్ని తగిన శాస్త జరిగింది. జైదేవుడి కాలమని పర్వతాన్ని తీసుకొచ్చాం, రక్షించండి. అలాగా
దేహతాపంతో మండిపోతున్నాడు. కనికరించండి బాబు. నేనేమీ వైద్యుణ్ణి మంత్రవేత్తను కానీ నేనేం చేయగలను? మీకు తెలియని ఏమీ లేదు. ఏమైనా చేయగలరు. మీ పాదాల దుమ్ము తల్లండి, ఆయన తల్లబడిపోతాడు. మా తప్పులు క్షమించండి బాబు. క్షమించండి, రక్షించండి బాబు, రక్షించండి బాబు. మంట, అబ్బా మంట, మంట, తాపం, దాహం, అయ్యయ్యో, అబ్బా బాధ, అబ్బా అబ్బా, మంట, దాహం, బాధ, అయ్యయ్యయ్యో, అబ్బా. బాధ తగ్గింది, అయ్యో తగ్గిపోయింది. జయదేవా, జయదేవా, నా పాపాలకు ఫలితం అనిపించు. చెప్పుడు మాటలు విని నిన్ను నానా బాధలు పెట్టాను. నన్ను క్షమించు, క్షమించు జయదేవా. దయాసముద్రుడు, దోషభోజ్యుడు అయిన భగవంతుడి అందరికీ రక్షకుడు. పశ్చాత్తాపమే నిజమైన ప్రాయశ్చిత్తం. వెళ్ళి గాంభీర్యం, ఆ కల్పనా సౌందర్యం, ఏసారి ఇంతటి ఉత్తమ గీతం ఎన్నడూ వినలేదు. ఈ ఒక్క గీతమే కాదు, పూరి ప్రభువులైన శ్రీ పురుషోత్తమ మహారాజులం గారు పురుషోత్తముడైన శ్రీ జగన్నాథుని పేర రాసిన గీతాలలో ప్రతి అక్షరం ఉత్తమోత్తమం. ఆహా, ఇలాంటి భక్తి గీతాలను ఇంత మధుర మధురంగా వేయటానికి ప్రభువులు ఒక్కరికే తగులు. పండితులు మెచ్చారు గనక నా శ్రమ ఫలించిందనే అనుకోవాలి. ఇది అనుకోకుండా ఏదోగా వ్రాసింది కాదు. అహోరాత్రాలు అక్కడే మనసుంచి, అంటే ఆ జగన్నాథుని చరణాలే ఈ కళ్ళతో చూస్తూ మనస్సులోనే స్మరిస్తూ తపస్సు చేశానంటే నమ్మండి. అంతే మహాప్రభు, ఒక్కసారి చెవులారా వింటే ప్రజానీకం అంతా మీ పాటలను ఇంటా బయట అదే పరిగా గంచారు. నా మనసులో మాటే మీరు మనవి చేశారు. ఈ పాటలు ప్రజల కోసమే వ్రాశాను. చిత్తం మహాప్రభు, తమ తాతల నాడిచ్చిన అగ్రహారాలు అనుభవిస్తూ మన సంస్థాన గాయకులు పని పాట లేకుండా సోమరిపోతులై కూర్చున్నారు. తమ సెలవైందంటే తమ పాటలకు స్వరకల్పన చేసి వీధి వీధిన సభలు పెట్టి ప్రజలకు కర్ణానందంగా వినిపిస్తారు. ఏమంటారు గాయకులు? చిత్తం, ప్రభువుల ఆజ్ఞ. అలా చేస్తే మా కవిత్వము, వారి గానము సఫలమవుతాయంటారు. తమ కీర్తి లోకంలో చిరస్థాయిగా ఉండిపోతుంది. అలాగే అయితే కవితా ప్రచారానికి కావలసిన ఏర్పాట్లన్నీ ధారాళంగా చేయించండి మంత్రి గారు. ఇస్తాం. ప్రతి సుఖ సార ప్రతి
ప్రతి సుఖ సారే రతమభి సారే మదన మనోకరసము నకురుని తంగిని గమన విలంబను నకురుని తంగిని గమన విలంబను అనుసరతం హృదయేశం ీరే వసతి వనే వనమాలిడతీరే వసతి వనే వనమాలి గోపీ తిన పయోధర మదన చంచల కర యుగశాలి నామ సమేతం కృత సంకేతం నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు బహుమనుతే ననుతే తను సంగత పవన చలితమపిరేణు బహుమనుతే ననుతే తను సంగత పవన చలితమపిరేణు జగన్నాథ ప్రభువులు దర్శనం చేసుకోమన్నారట. కవితా ప్రచారం ఎంతవరకు సాగింది? సాగుతున్నది ప్రభు, కానీ ఫలించడానికి కొంతకాలం పట్టేలాగున్నది. పామర ప్రజలకు పాటలు ఇంకా వంటవట్టలేదు. పోనీ వినడైనా వింటున్నారా? వింటున్నారు ప్రభు, వింటున్నారు. అభివాదనము మహారాజా. మీరేమంటారు? తమరు ఏదో అంటున్నారు. మీరంతా చేతగాని వాళ్ళు అంటున్నారు. మన ఛాయశక్తులా ఎలుగెత్తి పారుతూనే ఉన్నాం ప్రభు. ప్రజలు వినిపించుకుంటేనా? ఏం మంత్రి గారు, వినడం కూడా లేదంటున్నాడే. ఏమయ్యా, ప్రజలు వింటేనే చాలు, అదే పనిగా పాడతారని చెప్పింది నువ్వేగా. అదే ప్రభు, తిండి మీద ఉన్నంత యావ పాటల మీద చూపించడం లేదు ప్రజ. పోనీ కడుపు నిండా తిండి పెట్టే పాటలు వినిపించలేకపోయారా? పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, ఏది కోరితే అది పెట్టండి, కార్యం సాధించండి. చిత్తం చిత్తం, ప్రభువుల మనస్సు నాకు తెలుసునుగా. ఆ పని నిత్యం జరుగుతూనే ఉంది. వెలతిన తామలయ జపవనేనా యారమిత వనమాలినా సఖీ యారమిత వనమాలినా సగల జలద సముదయ రుచిరేనా దళతిన తా హృది విరహ పరేనా సగల సకల భువన జన వరతరుణేనా సకల భువన జన వరతరుణేనా వసతి నారు జమతి కరుణేనా యారమిత వనమాలినా సఖీ యారమిత వనమా స్వామి. భక్తులందరూ వెళ్ళిపోయారు. అవును స్వామి. ఆహా, నీ పాట వింటూ అలాగే మైమర్చిపోయాను. ప్రతి మాటలోనూ భక్తిభావం ఉట్టిపడుతోంది. దివ్యంగా వ్రాసావు నాయన. అంతా జగన్నాథుని కరుణాప్రభావం. నేను చేస్తున్నది ఆ దివ్యలీలామృతాన్ని అందించి భక్తులను రంజింపచేయాలి.
భక్తులే ఏమిటి నాయన, భగవంతుడు కూడా నీ పాటకు పరవశం అవుతాడు. అంతటి అదృష్టమా స్వామి? అవును నాయన, ఇంతమంది భక్తులలో భగవంతుడు లేడని నీవెలా చెప్పగలవు? గోవిందగానం ఆనందం కాచి స్వామి తమరు. ఊరు పేరు నీలాగే ఒక రసపిచ్చిగాడి వస్తాను. అనిల తరళ కువలయ నయనేనా తపతిన కిసలయ శయనేనా యారమితా వనమాలినా యారమితా వనమాలినా సఖి యారమితా వనమాలినా వికసిత సరసిజ లలిత ముఖేనా పుటతిన సా మనసిజ విసిఖేనా వికసిత సరసిజ లలిత ముఖేనా పుటతిన సా మనసిజ విసిఖేనా అమృత మధుర మృదుతర వచనేనా అమృత మధుర మృదుతర వచనేనా జ్వలతిన సా మలయజ పవనేనా యారమితా వనమాలినా సఖీ యారమితా వనమాలినా. ఆపవయ్యా ఆపు, నీ పాటి పాళ్ళకనే వీరంతా నోళ్ళు మూసుకుని తలలూగిస్తున్నారు అనుకున్నావా? బ్రహ్మాండ నాయకుడు బయలుదేరావు పాడడానికి పద. ఎక్కడికి? మహారాజు గారు సముఖానికి. ఏ అదేదో వారిని అడుగు తెలుస్తుంది పద, తీసుకుపోదాన్ని. ప్రభు, ఈ బిచ్చగాడు ఎవరో కొత్త పాటలు పాడుతూ మన కోట ముందు తిరుగుతున్నాడు, బంధించి తీసుకొచ్చాం. జీవానం ముందే ఇంతకు తెగించాడా? అపరాధిని విచారించి దండన విధించండి ప్రభు. అపరాధినే, నేనెవరిని బాధించలేదే. మా రాజశాసనం ప్రకారం నీవు నేరం చేశావు. నేరమా? అహంకారం ఐశ్వర్యం స్థిరం కావని సాధు జీవనం గడపటం నేరమా? సెలవియండి ప్రభు. నీవు పాటలు పాడుతున్నది నిజమేనా? వాస్తవమే. గోవిందనామస్మరణలో దోషమేమున్నది? మా దేశ శాసనం రీత్యా అది మహాపరాధమే. ఎన్నో దేశాలు తిరిగాను, ఏ వింత శాసనం ఎక్కడా చూడలేదు. మరికొంతసేపుంటే భగవద్ధ్యానమే నేరమంటారేమో. అధిక ప్రసంగం వల్ల ఆపద కొని తెచ్చుకుంటావు, జాగ్రత్త. నీవు పాడిన పాటను నువ్వే వ్రాసావా? అది మరొక నేరం. ఆ నేరం నా తలకట్టకండి, అది వ్రాసినది జయదేవుడు. జయదేవుడు? ఏ సీమవాడు? ఈ సీమవాడే, రాధాకృష్ణుల అనుగ్రహానికి పాత్రుడైన పరమ భక్తుడు, మహాకవి. ఆపు నీ స్తోత్ర పాఠం, ఇది మరొక ప్రచారం ప్రభు. ఈ వేషగాడు అతని శిష్యుడై ఉంటాడని నా సందేహం. మంత్రి గారు అనుకోకుండా నిజం చెప్తున్నారు. ఈ బిచ్చవాడు పిచ్చివాడు కూడాను, వీడితో మనకేం పని? వీడి నేరానికి కారణం ఆ జయదేవుడు. మన సీమలోనే అయింది, మన మీదనే కవితా యుద్ధాన్ని సాగించే ఆ జయదేవుడి సంగతి తెలుసుకోవాలి. మంత్రి గారు రప్పించి మా ముందు పెట్టండి, వీడిని వదిలేయండి. జయదేవుడు గారు ఇల్లుదేనా? కాదు, ఇది మా ఇల్లు. చాలండి వేళాకోళం, జయదేవుడు ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో ఉండకపోతే అడవిలో ఉంటాడండి. ఎందుకు? పనిపడే మహారాజా వారు పిలిపిస్తారు. ఎవరు నాయన మీరు? పూరి మహారాజా వారి సేవకులు. మీ పాటలతో సహా తమరిని తీసుకురమ్మని మహారాజా వారి ఆజ్ఞ. ఈ పిలుపు ఎందుకో నీకు తెలుసా? మాకు తెలిసింది ఇంతే, ఆ పురుషోత్తముని ఇచ్చ వస్తా. అమాయకురా, మహారాజు కార్యం ముగియగానే పద్మలోచనుణ్ణి, పద్మావతిని విడిచి నేను మాత్రం ఉండగలనా చెప్పు. నీకు తోడుగా నేను రానా చింటావా?
వద్దు పరాశర, ఇంటికి కాపుగా నీవి ఇక్కడే ఉంది, వస్తా. నేను వచ్చే వరకు మాధవ సేవ ఏమరకు పద్మ? మహాప్రభు, ఇతడే జయదేవు, అభివాదనం మహారాజ. జయదేవ, ఈ రాజ్యంలో శ్రీ పురుషోత్తమ ప్రభువుల గీతాలే కాని అన్య గీతాలు పాడరాదని రాజశాసనం. దాన్ని ధిక్కరించి నీవు నేరం చేశావు. ఆ శాసనం మాటే నీ ఎరుకలు. మానవుడు యథేచ్ఛగా మాధవ కథాగానం చేసుకోకుండా నిషేధించడం ప్రభువులకు ఉచితం కాదు. ఆ మంచిది మాకు తెలుసు. జయదేవ, ముందు మాట చెప్పు, నువ్వేవో గీత రచించావట? నిజమేనా? ఆ గీత శ్రీక రూపకల్పన, పదముల కూర్పు అంతా భగవంతుడిది. అయితే నీది దివ్య కవిత్వం అంటావు, ఎంత అహంకారం! అది సరే, మా నగరంలో ప్రవేశించి నది వీధిలో నీ శిష్యుడు ఆ గీతాన్ని గానం చేశాడు. దానికేమంటావు? నా శిష్యుడు గానం చేశాడు, నాకు శిష్యుడు ఎవరూ లేరే. గానం చేసిన కాదు ఏందని ఒప్పుకున్నాడు, అందుకే నిన్ను రప్పించాను. మీరు చెప్పేది నాకేమీ బోధపడండి. ఆలోచించిన కొద్దీ ఆశ్చర్యంగా ఉంది. నాటకం నీ ప్రయత్నం లేకుండానే దేవుడు కవిత్వం రాశాడు, నీ జోలి జోక్యం లేకుండానే ప్రచారం సాగుతున్నది. తగిన నిదర్శనం చూపించండి. నేను నమ్మ నాపై అపరాధం మోపి నన్ను పరీక్షిస్తున్న ప్రభువు జగన్నాథుడు ఆ భారం వహించాలి. ప్రభు, జయదేవుడు మనలను వంచబోయి తానే వంచితుడైనాడు. ఏంటి, ఎలాగ మంత్రి గారు మనం చేస్తాను? జయదేవ, సత్య నిర్ణయ భారం అంతా ఆ జగన్నాథునికే వదిలివేద్దాం. అది నీకు అంగీకారమేనా? ఆ జగన్నాథుని సంకల్పం లేనిది ఏమీ దొరకదు. నేను ఏ పరీక్షకైనా సంసిద్ధుడు. ప్రభువుల గీతాలు, జయదేవుని పాటలు దేవుని ముందుంచి ద్వారాలు బంధించి ముద్రలు వేద్దాం. మర్నాడుదయం తలుపులు తెరుచున్నప్పుడు ఏ గీతాలు భగవంతుని సన్నిధిలో ఉంటాయో. అర్చక స్వామి, ఈ రెండు గ్రంథాలను శ్రీ స్వామివారి పాదపీఠం మీద ఉంచి గర్భాలయం తలుపులను జాగ్రత్తగా మూయించండి. నిర్ణయం రేపు ఉదయం తెలుస్తుంది. భద్రంగా ముద్రలు వేశాం, లోనికెవ్వరూ ప్రవేశించకుండా గోపురద్వారం వద్ద రక్షకోటలను కాపుంచాం. ఇక దయచేయండి ప్రభు. మంత్రి గారు, ప్రభు మనమే చిక్కుల్లో పడుతున్నామేమో. మరేం భయపడకండి ప్రభు, రేయింబవళ్ళు జగన్నాథుణ్ణి సేవిస్తూ ఆయన కీర్తి ప్రచారం కోసం కలవరిస్తూ ఉండే తమను భగవంతుడు చిన్నచూపు చూస్తాడా? మీరెంత నచ్చ చెప్పినా నా మనసు కలవరపడుతూనే ఉంది. ప్రభువులు అనవసరంగా కలవరపడుతున్నారు. దేవుడు మన పట్టణంలోనివాడు, మనవాడు, మన పక్షమే ఉంటాడు. ఒకవేళ కాస్త అటు ఇటైతే మన వైపుకు తిప్పుకోవడానికి మానవ ప్రయత్నం ఉండనే ఉండదు కదా. ఏమో మంత్రి గారు, కథ అడ్డం తిరిగితే మా మంత్రిత్వం మానిపించండి. తాము హాయిగా విశ్రాంతి తీసుకోండి. సెలవు.
కవిత్వమేదో తిలకించండి మహాప్రభు. అర్చకస్వామి ఆ గ్రంథాన్ని తెచ్చి ప్రభువులకు అర్పించండి. జగన్నాథ ధన్యోసి. జై శ్రీ పురుషోత్తమ దేవులకు జై. జై శ్రీ పురుషోత్తమ దేవులకు జై. అదేవిటి మహారాజా, విష్ణు ప్రాంతం ప్రభువులు పరశుతున్నారు. ఆశ్చర్యం మంత్రి గారు, ఆశ్చర్యం. అంత మాత్రమే మహారాజ్ గారి కవిత్వం కాదు. పరిశీలించి చూడండి, ఆలకించండి. ఎది హరిస్మరణే సరసమ్మను, ఎది విలాస కళా సుకుతూహలను, మధుర కోమల కాంత పదావళి, శృణు తదా జయ దేవ సరస్వతి. జగన్నాథుడు ఇచ్చినది జయ దేవ కవిత్వమండి. హే జగన్నాథ, జగన్నాథ బలిరా పుణ్యమటల్ల నాదే, మరి నా భాగ్యం భాగ్యము కొందల ముంగూర్చు మహాపరీక్ష చరితార్థత్వము చేకూరే. ఉత్కళ రాజేంద్ర కవిత్వము విడచి నా కావ్యంబు గొల్లావు, వత్సలతా పూర్ణ కటాక్ష వీక్షణములను సారుతి. మాధవ మహాకవీంద్ర, భక్తిచంద్ర, నన్ను మన్నించు. నా అహంకారంతో నీకు పరమాత్మకు అపరాధం చేశాను. నా అపరాధం మన్నించు, నన్ను అనుగ్రహించు కవి చక్రవర్తి. మహారాజ, నిగ్రహానుగ్రహ సమర్థుడు ఆ జగన్నాథుడు ఒక్కడి దయచేయండి. జయ భక్త శ్రీరామునికి భ్రమ తల్లి. అతనికి ఎవరు అపకారం చేస్తారు, ఎందుకు చేస్తారు? కాదండి, నా మనసు ఎందుకు చీడలే కుంచుతుంది. ఈ వెంటనే వెళ్ళి వారి క్షేమ విచారించి ఈ వెంట తీసుకురాలి. నేను ఒంటరిగా విడిచిపెట్టి ఎలా ఉన్నామ్మా? నాకేం భయం లేదు, నాకు రక్షణ భగవంతుడు ఉన్నాడు. అంతే, నా బాధ కాదు, నాకు వెంటనే బయలుదేరి. సరే, నీ మనశ్శాంతి కోసం వెళుతున్నాను. మేము వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. Thank you.
ఆపత్ సమయంలో దైవములు అడ్డుపట్టారు, ఆదరించి ఆరోగ్యం చేకూర్చారు. తమ ఉపకారం నేను మర్చిపోలేను మహారాజా. ఆ గ్రామం చేరడానికి అనుమతి ప్రసాది. తొందరపడకండి కవీంద్ర, ఇక్కడే ఉంది విశ్రయానికి కృతజ్ఞుడి. అక్కడున్నాడు ఇల్లాలు నా కోసం ఎత్తు. మీకు ఆ విచారం అక్కర్లేదు. మీ దైవాన్ని ధర్మపత్నిని ఇక్కడికే రప్పిస్తాను. మీ దైవ పూజ ఈ నగరంలోనే జరిపించండి. మా సంస్థానాన్ని అలంకరించి మీ కవిత్వంతో మాకు ఆనందాన్ని యశస్సును కలిగించండి. మా నవద్వీపం శారదాదేవికి ఆటపట్టు. మా లక్ష్మణసేన మహారాజులు సరసులు, కవితా ప్రియ, వారి మాట అంగీకరించండి. దైవేచ్ఛ ధన్యజ్ఞ మహాకవీంద్ర. మహామంత్రి, సింధుగల్ వారికి మన భజనలు పంపించి వారి సతీమణిని సురక్షితంగా రప్పించండి. అభివాదనం మహారాజా. సమయానికి దయచేశారు. వీరంతా మా ఆస్థాన కవీంద్రుడు. వీరు జయదేవుడు నవీన వైష్ణవ సిద్ధాంతాన్ని బోధిస్తూ గీత గోవింద కావ్యాన్ని రచిస్తున్నారు. మాధవానుగ్రహ పాత్రులైన మధుర కవి. ఇంతమంది శారదామూర్తులను ఒకేసారి దర్శించుకోగలగడం నా అదృష్టం. మా భావన కూడా అంతే. మీకు శుభవార్త, జయదేవ కవీంద్రుడు మనాస్థానంలో ఉండటానికి అంగీకరించారు. సంతోషం. జయదేవుని దొంగలు కొట్టారని, వాళ్ళ ఊళ్ళో ఉన్నాడని వచ్చి చెప్పారు. వెంటనే వాళ్ళతో బయలుదేరి వెళ్తుంది. అలాగా, ఇందులో ఏదో మోసం. నేను వెంటనే వెళ్ళి కనుక్కుంటా. పద్మావతి, ఇదంతా నీ పిల్లాడు. అవును, పారిపోయిన రామచరితను ఎర్ర వేసి పందెంలోకి రప్పించాను. నువ్వు తప్పించి పోలేవు. ఇక నేను ఎవరు రక్షిస్తారో నేను రక్షిస్తాను. ఎవరమ్మా మీరు? ఈ దొంగతుల్లో ఎందుకు పడ్డారు? అయ్యా, దేవుడు మహాకవి ఇల్లాలి నా స్వామికి ప్రమాదం జరిగిందని చెప్పి నన్ను మోసగించి తీసుకొచ్చా. మహాకవి ఇల్లాలి పద్మావతీదేవి గారు మీరేనా? మీకోసమే బయలుదేరాం తల్లి. అవునమ్మా, ప్రమాదం పాలైన మహాకవులు మా నవద్వీప మహారాజు మందిరంలో కోలుకుంటున్నారు. మిమ్మల్ని తీసుకురమ్మని పంపించారు. ఇది ఏమమ్మా నిదర్శనం? తల్లి రండి, ఎలా అదిరే ఉంటుంది. సంపూర్ణంగా తమకు ఆరోగ్యం సమకూరినట్టే కవీంద్ర, ఇక నిర్భయంగా తమ నడవచ్చు. తమ చేతి చలువ. స్వామి, అమ్మగారు భయం లేదు పద్మ, స్వప్నం చేకూరింది. మహారాజుల ఆహ్వానం, జగన్నాథుని దర్శనము ఇందుకేనా? కిరాతుల పాలు చేసి బాధలు పడ్డానికేనా స్వామి? ఊరడిల్లు పద్మ, మనం చేసుకున్న పాపపుణ్యాలు మనమే అనుభవించాలి. సుఖాన్ని ఎంత సంతోషంగా అనుభవిస్తాము, జీవితంలో కష్టాలు కూడా అంత ధైర్యంతో భరించాలి. ఈనాడు రాజాశ్రయం మనం కోరుకున్నాము, మనం ఇలా కలుసుకుంటామనుకున్నామా? అంతా భగవంతుని కటాక్షం. స్వామి పూజా మందిరంలో నెలకొల్పుదాం పద. మహారాజా, అభివాదనం మహాకవి. అభివాదం. దయచేయి పద్మ, మనం
ఈనాడు ఇలా చల్లగా ఉండడానికి సహాయపడిన లక్ష్మణసేని మహారాజులు వీరే కన్న. నమస్కారం. నమస్కారం తల్లి. భద్రంగా మా నగరం చేరుకున్నాను. మాకదే సంతోషం. దైవం తోడుగా రాజుబడిని నీడగా ఏ ప్రమాదాలు అడ్డురావు మహారాజా. దక్షిగా పలికారమ్మా. వీరే మంత్రి. అభివాదం. అభివాదం తల్లి. కవిగారు చాలా మొహమాటలా ఉన్నారమ్మా. అవసరాలకి ఏమీ లోటు రాకుండా చక్కదిద్దుకునే భారం నీదే తల్లి. ఇది పుట్టినలాగా చూసుకోమ్మా. ఆ కొరత నాకు తీర్చేరు మహారాజు. కవితాకన్యలను పుచ్చుకోవడమే కాని కన్నెనిచ్చుకునే పుణ్యానికి నేను నొక్కలేదమ్మా. మంత్రి గారు, మీరు దైవారాధనకు కవితా సాధనకు సకల సౌకర్యాలు చేయవలసిన భారం మీదే. చిత్తం ప్రభు. మళ్ళీ సాటాక్షిగా కలుస్తున్నాం కవీంద్ర. చెప్పు. నవదీపంలో విశేషాలు ఏంటి బాబు? గొప్ప విశేషమేనండి. మహారాజు గారు నగరాన్ని తిరిగి వస్తూ నత్తడిలో స్పృహ తట్టుబడిన మనిషిని చూసి తమ అంతఃపురాన్ని తీసుకొచ్చారట. ఎవరో ఆయన? జయదేవుడని ఎవరో మహాకవిట. జయదేవుడే? ఎక్కడ తమ నవద్వీపంలో? నవద్వీపంలోనా? స్వాదు స్వైరముఖోయమస్తు జగదానందాయ నందాత్మజగాయ. మీలో ఎంత హాస్యము అల్లరి ఉన్నాయండి. ఇందులో హాస్యమే ఉంది పద్మ. హాస్యం కాకపోతే మరేమిటి చెప్పండి. నిద్ర మబ్బున రాధాదేవి నల్లని వల్లని శ్రీకృష్ణుని వారు, ఆయన పచ్చని పట్టుదుప్పటిన రాధాదేవి కప్పుకుని పూప గలించి బయటికి రాగానే పక్కనున్న వారు పకపకా నవ్వారంటే దాని భావం ఏమిటో? గోవిందుని లీలలో అది సహజమే పద్మ. గోపీ జనాన్ని అలా నవ్వించే కొంటి గోపాలుడైన అర్ధరాత్రి సంకేత స్థలంలో నాయకుణ్ణి కలుసుకున్న నాయిక వేకువ కాగానే విడువలేక విడిచి వెళ్లే వేగంలో ఆ తబ్బిబ్బు అందం కాదంటావా? అందుకే రాధికా స్వామి పలికించాడు. ఈ పద్మావతి స్వామి దుఃఖించాడు. అమ్మా అమ్మా. ఏం లలిత? మహారాణి సన్నిహితంగా ప్రభు దయచేస్తున్నావమ్మా. రాజదంపతులకు సుస్వాగతం. కవి దంపతులకు అభివాదనం. దయచేయండి మహారాణి. దయచేయండి. మీ అనురాగానికి నేను ఎంతో కృతజ్ఞులు మహారాణి. మహారాజు గారి ప్రశంసలకు పాత్రులైన తమను చూడాలని నా మనసు తహతహలాడింది పద్మావతి దేవి. మీ అనుకూల దాంపత్యాన్ని మీ గుణగణాలను ప్రభువులు వేణువుల పొగిడారు. అదంతా వారి గొప్ప మనసు. నా స్వామి దయ. నేను ఎన్నో కవిత్వాలు విన్నాను కానీ నీ గీతగోవింద మాధుర్యం నాకు వాటిలో గోచరించదు. చదివిన కొద్దీ ఏదో కొత్త ప్రవశిస్తుంది. ఈ కవ్యముఖాన ఏదో నవ్యవేదంతో ధ్వనిస్తున్నది కవీంద్ర. అది అనావిసత్యమే మహారాజా. గురుదేవుని దయవల్ల తెలుసుకున్నా. గోవిందుని కరుణతో పలుకుతున్నా. ఆ మురళీ ధ్వని లోకానికి వినిపిస్తే, సరస హృదయాలు పరవశిస్తే నా జన్మ చరితార్థమే. ఈ ప్రేమయోగం నాకు బోధించి నన్ను చరితార్థుని చేయండి స్వామి. ప్రేమించటం కూడా ఒక యోగం అంటారా? దానికి మించిన యోగమే లేదు మహారాణి. దేహ ప్రాణాలు సంపూర్ణంగా నాథునికి సమర్పి విడికి జీవించలేనంత గాఢంగా ప్రేమించి సేవించటాన్ని భక్తి యోగమని పిలుస్తారు. నా తపస్సు కూడా అదే. నా స్వామి నాయుపరాణితో నాథుడు. అలాగా ప్రభు హెచ్చరిక చేయమన్నారు మహారాణి. పద్మావతి దేవి సెలవు. పాట ముగించేరా స్వామి? ప్రారంభించనే లేదు పద్మ. ఎందుకని? ఎలా ప్రారంభించాలో తెలియలేదు. ఎన్నడూ ఎరుగుని చిక్కులో పడ్డాను. పోనీ, నేను విప్పగలనేమో చూస్తాను. చెప్పండి. ఉనుకు పలుకు లేకుండా ఆవలి మగమై అడిగి కూర్చున్న రాధాదేవి శ్రీకృష్ణుడు వశపరచుకోవాలి. ఎలా? తీయని మాటలతో బ్రతిమాలుకుంటే సరి. అది మనకు అలవాటు లేదే. నేను ఒక్కసారి అలగనా? నీ వరిగితే
ಕಂಪಿದಪಿ ಸಂತೃಪಿ ಕೌಮು ಹರತಿ ದರತಿ ನಿರಮತಿ ಕೋರವು ಹರತಿ ನಿರಮತಿ ಕೋರವು ಪುರದ ಧರ ಸಿದವೆ ತವವದನ ತುಲ್ಭಮ ಪುರದ ಧರ ಸಿದವೆ ವದನ ತುಲ್ಗಮ ಲೋಕಯ ತುಲೋಚನ ಚಾರುಶೀಲೆ ಪ್ರಿಯ ಚಾರುಶೀಲೆ ಪ್ರಿಯ ಮುಂಚಮಯಿ ಮಾನಮ ನಿಧಾನಂ ಸಪದಿ ಮದನಾನಲೋ ಜಗತಿ ಮಮ ಮಾನಸಂ ಸಪದಿ ಮದನಾನಲೋ ಜಗತಿ ಮಮ ಮಾನಸಂ ದೇಹಿ ದೇಹಿ ಮುಖ ಕಮಲ ಮಧುಪಾನಂ ಚಾರುಶೀಲೆ ಪ್ರಿಯ ಚಾರುಶೀಲೆ ಪ್ರಿಯ ಮಮಸಿ ಮಮ ಜೀವನ ಮಮಸಿ ಮಮ ಭೂಷಣ ಮಮಸಿ ಮಮ ಜೀವನ ಮಮಸಿ ಮಮ ಭುವಮಸಿ ಮಮ ಭವದಲದಿ ರತ್ನ ಮಮಸಿ ಮಮ ಭವದಲದಿ ರತ್ನ ಭವತು ಭವತಿ ಹಮಯಿ ಸತತ ಮನುರೋಧಿನಿ ಭವತಿಹಮಯಿ ಸತತ ಮನುರಾಧಿನಿ ತತ್ರ ಮಮ ಹೃದಯ ಮತಿ ಯತ್ನೋ ಪ್ರಿಯೇ ಚಾರುಶೀಲೆ ಪ್ರಿಯೇ ಚಾರುಶೀಲೆ ఉపచారం జరిగింది పద్మ రాధాదేవి పాదాలను అలంకారంగా తన తలపై ఉంచమని స్వామి కోరినట్లు పాడారు పరమ పూజ్యుడైన భగవంతుని శిరస్సుపై పాదాలంచడం పాపం కాదా ఔచిత్య భంగం కాదా మనస్సు వికలంగా ఉంది అలా తోటలోకి వెళ్ళొస్తా రాధాకాంత నీ లీలాది వర్ణనకు ఎన్నడూ అంతరాయం కలగలేదు ఈనాడు స్వామి ఎందుకిలా కలవరపడుతున్నారయ్యా వారి మనసుకు శాంతి సమకూర్చు కృష్ణయ్యా పద్మ Thank you.
జరిగిందా స్వామి? పాట కూడా పూర్తి చేశాను, రాసి వచ్చేస్తాను. అన్నం వడ్డించు. అలాగే. ఇప్పుడు కుదుటపడింది పద్మ, పాట కూడా మంచి పాకంలోనే పడింది. అప్పుడే భోజనానికి కూర్చున్నావే. మీరేగా కూర్చోమన్నారు? నేనా? మీరు భుజించి నన్ను కూడా తినమన్నారు. నేను భుజించానా? వింతగా మాట్లాడుతున్నారేం స్వామి? పాట రాశారు, వడ్డించమన్నారు, ఏం చేసి వెళ్ళారు? నాతో పరిహాసం ఆడుతున్నారా? భోజనం చేశానా, పాట కూడా రాశానా? ఆశ్చర్యం. మమశరసి మండలం కేసి పదపల్లవముదారం జ్వరతుమయి దారులు మదన కథనానలు హరతు తదుపాహిత వికార. ఇప్పుడు అర్థమైంది పద్మ, ఇదంతా నవరీత చూడు లీలా వినోదమే. అవును పద్మ, నా ఆకారంతో వేయించేసి పాట పూర్తి చేసి వెళ్ళాడు. నానారూపధరుడైన నారాయణుని కరుణారా సేవించి చేతులారా భోజనం పెట్టే భాగ్యం నీకు లభించింది పద్మ. నీవు అఖండ పుణ్యరాజు. పద, ఆ దివ్య ప్రసాదం ఆరగిస్తా. కవీంద్ర మహారాజు, ఏమిటి మహోత్సాహం కవీంద్ర మహారాజా? సమయానికి వచ్చారు. నాకు ఈనాడు మహాపరాజయం. ఆ జగన్నాథుడు సాకారుడై మా ఇంట విందారగించాడు. జగన్నాథుడా? సాకారుడై విందారగించి వెళ్ళాడు. అవును మహారాజా, ఆ దివ్య దర్శన భాగ్యం మీ భక్తురాలికే లభించింది. అంతర్వాడిని అనుమానించి పాట మధ్యలోనే విడిచి వెళ్ళిపోయాడు. ఆ రాధిక వల్ల కూడా మీ రూపంలో వచ్చి పాట పూర్తి చేసి విందారగించి వెళ్ళాడు ప్రభు. బాలా జయదేవ కవీంద్ర, మీరు సాదారు. నిత్య నూతనము లోకమోహనము అయిన రాధాకృష్ణ తత్వాన్ని ప్రచారం చేయడానికి అవతరించిన పరమ భక్తులు. అందుకే నందకిశోరుడు మిమ్మల్ని అనుగ్రహించాడు. ఆ పరమాత్మల దివ్య ప్రసాదాన్ని నాకు ప్రసాదించి తరింపజేయండి. అలాగే మహారాజా. ఏంటి నీ ముఖం? కాదమ్మా, నీ పరువు ప్రభువు గారు మతి. ప్రభువు కవిగారి ఇంట్లో ఇంగిలి తినేశారట. ఇంగిలి తిన్నారా? నేను నమ్మలేను. కరా జయ కరా కంభోహర హర, జయ కరా కంభోహర హర, జయ కరా కోరి కదీరాని పదయుగమే, కోరి కదీరా నీ పదయుగమే, కొలుతు వాడ తయరాని రత్రినయన హర హర జయ కరా కంభో హర హర జయ కరా. ఆ
అత్యద్భుతం. ఊచిన పూల చెట్టు సంగీత ప్రభావానికి నిలువున మాది మూడైపోయింది. ఇట్టి సంఘటన ఎన్నడూ కనీ విని ఎరుగం. అవును మహారాజా, వీరి సామర్థ్యం అనన్య సామాన్యం. మహారాజా, తమకొక మనవి. తమ సంస్థానాల్లో సమర్థులైన గాయకులు ప్రాణం పోయమనండి. వారికి నా దిగ్విజయ సింహాలు సమర్పించుకుంటాను. మన గాయకులేమంటారో? మా వల్ల కాదు, మేము పంతాల కలవదాం. అవును, చిత్తగించారా మహాప్రభు? అక్కడకు రాని ఆశ్రుతి. మహారాజుల గౌరవాన్ని నిలబెట్టగలిగిన మహానుభావులు జయదేవులు వారొక్కరే. మహాకవి, భగవద్ అనుగ్రహ పాత్రుడైన తమరే మా ప్రభు సంస్థాన ప్రతిష్ట నిలబెట్టాలి. మన్నించండి మహారాజా, నేనంతటి గానకళాకోయుడిని కాదు. తమ శక్తి నాకు తెలుసు. మురళీమోహనుణ్ణి మురిపించదారిన తమ గానమహత్వం నాకు తెలుసు. నా మాట మన్నించండి, ఆ పూల చెట్టుకు ప్రాణదానం చేయండి. అంగీకరించండి జయదేవ, తమ శక్తిని ప్రదర్శించి మహారాజులకు ఉల్లాసం కలిగించండి. సరే, అన్నిటికీ ఆ వాసుదేవుడే ఉన్నాడు.
కావ్యం పూర్తయినా ఇంకా ఏదో రాస్తూనే ఉన్నారే. కావ్యాది రాస్తున్నాను పద్మ, ఇది ఎలా ఉందో చెప్పు. లబ్ధేవత చరిత చిత్రిత చిత్త సద్మ పద్మావతి చరణ చారణవర్తి వాసుదేవ రతి కేళి కథా సమేతం ఏతం కరోతి జయ దేవ కవి ప్రబంధం. అదేమిటి స్వామి, కావ్యంలో నా పేరెందుకు చేర్చారు? గీతగోవింద కావ్యం పరిసమాప్తి కావడానికి రాధామాధవుల అనుగ్రహంతో పాటు నీ సహవాస సహకారాలు కూడా కారణం. నీ హృదయ మాధుర్యము రసావేశము నా కవితకు రమణీయతను సమకూర్చినాయి పద్మ. ధన్యురాలను స్వామి, తమ అనురాగానికి పాత్రురాలని తమను దామోదరుని సేవించగలిగాను. నీ అభిమానంతో సాహిత్యంలో స్థానం సంపాదించుకుని చరితార్థురాలనైనాను. ఎడబాటు లేని ఈ అమర జీవనం కన్నా ఇల్లాలాశించే ఆనందమే లేదు. మరచిపోయావా పద్మ, ఆనాడు ఆశ్రమోద్యానంలో అందాల ఆడపిల్ల సహవాసం సహకారం ఉంటేనే గాని ప్రేమభక్తి యోగం సిద్ధించుతని చెప్పా. నీవే ఆ శృంగారివై సహధర్మచారినివై ఆ సిద్ధిని లభింపచేశావు. నీ కాలిమువ్వల సవ్వడి, నీ కరకంకణాల రవళి నా హృదయాన్ని పులకితం చేసి నా కవితకు మధురతాండవం నేర్పిరే పద్మ. ఏమిటి కలవరం, ఏమైంది? మహారాజు గారికి పెద్ద కష్టమే కలిగింది. మహారాణి గారి సోదరుడు మాణిచాక కోటంత ఒకటే గగ్గోలు, ఇవాళ మహారాణి గారు మూచిపోయారట. మహారాజు గారి దుఃఖానికి అంతే లేదట. పద్మ వెళ్ళి రాజ దంపతుల్ని పరామర్శించి వద్దాం పద. ఎన్నడూ అనుకోలేదు. దైవ నిర్ణయాన్ని ఊహించడం మానవులకు సాధ్యం కాదు మహారాణి. బలీయమైన విధికి తలవంచడం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు మహారాణి. తమ మరదల గారి చేత సహనమూ చేయిస్తారటమ్మా. మళ్ళీ కూడా మొన్నైపోతే పిల్లలు ఏమైపోతారు? అందుకోసం బ్రతికిన నాళ్ళు భర్తను తలుచుకుంటూ ఆ తల్లి కుళ్ళి కృషించుకోవలసిందేనా? ఆ బ్రతుక్కంటే సావే సుఖం కాదమ్మా. బలవన్ మరణం అన్యాయం, అక్రమం. అదే అతి పద్మావతి దేవి, సహగమనం ఆది నుంచి వస్తున్న ఆచారమేగా. సహగమనం అంటే అది కాదు మహారాణి. ఎడబాసి జీవించలేనంత గాఢంగా ప్రేమించినట్టే తన భర్త మరణవార్త వినడంతో అప్రయత్నంగా ప్రాణాలు విడిచి పరలోకానికి భర్తను అనుగమించడమే జరుగుతుంది. ఆ వైభవం తిరిగించడానికి తమను కూడా తీసుకుపోదామని వచ్చాను. అలాగే మహారాజా పద్మ వెళ్ళొస్తా. వెంటనే వస్తారుగా. స్వామి దర్శనం చేసుకురావడమేగా పద్మ, వెంటనే వచ్చాను. ఆ పద్మావతమ్మకు ఎంత అహంకారం చూశారా? మగ మరణవార్త వినగానే స్త్రీ మరణించాలట. ప్రపంచంలో కల తానే మహాపతృతనని, తనవల్ల మగల్ని ప్రేమించి సేవించే మగువ మరి అబ్బురూ లేరని ఆమె అహంభావం. మొదటిసారి కలుసుకున్నప్పుడే ఆ సంగతి పసిగెత్తాను. మొన్నటి సంభాషణలో ఆమె పూర్తిగా బయటపడింది. ఎంత జీతం అటుకు మర్యాద ఉండనక్కర్లేదా మహారాణి? తరం అంతరం లేకుండా తన ముందు అంత చులకనగా మాట్లాడుతుందా? అవమానిస్తుందా? మీ ముఖం చూసి ఊరుకున్నాను. అది సమయం కాదని నేను గ్రహించాను. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించి తీరాలి. అందుకు ఈవేళ చాలా మంచి రోజు మహారాణి. ప్రభు ఊళ్ళో లేరు, కవిగా కూడా వార్తలు వెళ్ళారు. సరే తీర్చివేద్దాం. అమ్మా మహారాణి గారు విచ్చేస్తున్నారమ్మా. దయచేయండి మహారాణి. తలవం తలంపుగా దయచేశారు. రావాలనే వచ్చాను. మహారాజులు కవిరాజులు దేవదర్శనానికి వెళితే నేను దేవుడి గారి దర్శనానికి వచ్చాను. కాసేపు సంతోషంగా కాలక్షేపం జరుపుతాను. మహారాణి గారికి మా మీద ఎంత మక్కువ. మక్కువలో గల మర్మాలు మీ దగ్గరే నేర్చుకోవాలి. మీరెంత మధురమూర్తులో మీ వారి కవితాకాంత కూడా అంత మధురమూర్తి దేవి. కవి గారికి
ఎవరంత ఎక్కువ మక్కువ ఇద్దరము కాదు మరి ఆ రాధాకాంతులు పాదకమలాలు మీరెంత చతురులమ్మ మీరేమైనా చెప్పండి ఈ వారి మీద మీ ప్రభావం చాలా ఉంది అదేంట అలా అంటున్నారు గీత గోవింద కావ్యంలోని ఆ రాధాదేవి ముమ్మూర్తులా మీరేననిపిస్తుంది ఆ తీయధనం ఆ జానకనం ఆ చిలికితనం అంతటితో వదలండి మహారాణి ఏమండి ఎలా చెప్పు మహారాణి చెప్పమ్మా ఏం జరిగింది నా నోటితో ఈ మాట చెప్పవలసి వచ్చింది దేవాలయంలో పాము పెడతా ఎలా ఉన్నాయి త్వరగా చెప్పు పండించారమ్మా నేనొకటి తలిస్తే దేవుడు వేరొకటి చేశారు మంత్రి గారు జయదేవునికి ఇంకొక మహారాజు గారు నామకం చూస్తారు నన్ను మన్నిస్తారా మంత్రి గారు కవీంద్ర మహారాజా పద్మావతి దేవి గారు ఏమిటి ఘోర మహామంత్రి దైవగతిన మహారాజా కాదు మహారాజా ఈ పాపిష్టరాలు చేసిన అక్రమం పద్మావతీదేవి ప్రేమను పరీక్షించాలని ప్రయత్నించాం మహాకవి మరణించారు అతిథి రాత చెప్పించాం ఈ మహాపతివ్రత ప్రాణాలు గురించాం ఆ మహాతల్లి మరణానికి కారణం లేవా ఎంత దారుణ కార్యానికి సాగతీతం అపోరాత్రాలు భగవదారాధన తప్ప అన్ని మెరుగులు తీయమూర్తులే నిర్మల ప్రేమమూర్తులే వారి మీద నీ పద నీ పరీక్ష నీవు క్షమాధురాలు కావు నీ క్షమాధురాలు కావు నీ రక్తంత కాని నీ కళంకం మహారాజాన్ని నన్ను వారించిన పాపిస్తున్నారని మహారాజా శ్రీహత్యా పాతకానికి పాల్పడకండి మహారాణిని దండిస్తే పద్మావతికి ప్రాణాలు రావు శాంతి మహాత్మ మహారాజు ఈ సంఘటనకు మహారాణి నిమిత్త మాత్రుగా జీవుల జనన మరణాలకు భగవంతుడే బాధ్యుడు సర్వస్వము నీవేనని నన్ను సేవించే మాకెందుకు ఈ పరిశోధన కరాక్షణ రక్షించు ప్రభు కరుణాసింధు జగను మా జగదీసా వెన్నలు తిన్న నీ మనసేలా వెన్నలు తిన్న నీ మనసేలా రాయుగా మారెను దేవా జగను మా జగదీసా ముదత గూడి నీ పాద సేవా పాడెను నీ దివ్య శృంగీతి ముదత గూడి నీ పాద సేవా
ಕಾಡೆನು ನೀ ದಿವ್ಯ ಶೃಂಗಾರ ಗೀತಿ ಈಗಲು ಜಗಿನ ಜೀವನ ವೀಣ ಮೃದು ನಯಿಕ ಪೈಲ ಜಯಗನು ಮಾ ಜಗರೀಸ ಜಯಗನು ಮಾ ಜಗರೀಸ ಗುರುದೇವು ಬಾಲುನಿ ಪ್ರಾಣ ಮೊಸಗಿನ ದಾತವೇ ಅಭಿಮನ್ಯು ಸೋನುನಿ ಕಾವನೆತ್ತಿನ ತಾತವೇ ಮಾ ಬೈಲ ದಾಲಿನಿ ಭೂಮವ ಪ್ರಿಯ ದಾಸು ದ್ರವದ ನೇರವ ಕರುಣಿ ಸುಮ ಪ್ರತಿಗಿಲ್ ಸುಮ ಪ್ರತಿಗಿಲ್ ಸುಮ